హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలు విరిగిపోతే వేస్ట్ అవ్వకుండా పన్నీర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా విరిగిన పాలతోనే కాదండి మనము మన నార్మల్ పాలతో కూడా పన్నీర్ని తయారు చేసుకోవచ్చు పాలు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంని కనుక యాడ్ చేసుకున్నట్లయితే మన పాలు అనేది రెండు నిమిషాలలో విరిగిపోతాయండి అలా పాలు విరిగి పాలు వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా ఇలా సపరేట్ అయిపోయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని యాస్టిజ్ ఇలా విరిగిన పాలతో అయితే ఇలా పన్నీర్ చేసుకుంటామో అలానే పన్నీర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ని తీసుకుందాము ఈ బౌల్తో పాటు ఒక పల్చటి క్లాత్ని లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా బౌల్ పైన యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో విరిగిన పాలని పోసుకోవాలి పోసుకొని బాగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ క్లాత్నంతా ఒకసారి దగ్గరికి అనుకొని ఎక్కడ తడి అనేది లేకుండా బాగా పిండుకోవాలి తడి అనేది ఉంటే మన పన్నీర్ అనేది అంత సాఫ్ట్గా రాదండి ఎక్కడ వాటర్ అనేది లేకుండా మనము బాగా గట్టిగా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి ఇలా తడి అనేది లేకుండా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మన పన్నీర్ అనేది చక్కగా ఇలా బాల్లా తయారైపోయింది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంటుంది దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వెంటనే వాడుకుంటున్నానండి అందుకే కట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ తర్వాత వాడుకోవాలనుకున్నట్లయితే దీనిని ఫ్రీజర్లో పెట్టేసి ఎప్పుడైతే వాడుకోవాలనుకుంటున్నారో అప్పుడు కట్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న పన్నీర్ని మనము ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు ఉంచుకోవచ్చండి లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకొని టూ టు త్రీ మంత్స్ వరకు ఈజీగా వాడుకోవచ్చు చూడండి మన పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ పన్నీర్తో నేను మీకు పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకుని నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇదంతా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోలోని సన్నగా తీసుకొని టమాటోస్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఓపెన్ చేసుకుంటే మన టమాటోస్ అనేవి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని గ్రేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చివరిగా హాఫ్ టీ స్పూన్ కసూరి మేతని యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతే అండి ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ బుజ్జీ రెడీ అయిపోయింది దీనిని రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్